రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలి అయ్యలమ్మ 126వ జయంతి కార్యక్రమాలను మండల రచక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు హాజరై వారు మాట్లాడారు. ముస్తాబాద్ మండలంలో చాకలి అయ్యలమ్మ 126వ జయంతి సందర్భంగా రాష్ట్రమంతా కూడా జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ముస్తాబాద్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఈ జయంతి ఉత్సవాలకు వచ్చేసినటువంటి ఇక్కడ ఈ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆయలమ్మ చేసినటువంటి ఏదో ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో అప్పటి గడీలకు వ్యతిరేకంగా ఆ రోజులలోనే ఎవరికి ధైర్యం లేనటువంటి సమయంలో ఆమె ముందుకు వచ్చి ధైర్యాన్ని కూడగొట్టుకొని అందరిని దమజేసి ఆమె చూపెట్టినటువంటి చోరు ఏదైతే ఉందో అది చాలా ముంతాలకు కూడా అది అవసరం కాబట్టి మరి ఆమె చేసిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్ననే అది ఉత్సవాలు జరుపుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా అందరూ కూడా ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో కూడా చేయవలసిందిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలు గోపన్న గారు కార్యక్రమానికి గ్రామ సర్పంచి సుమతి గారు పెద్దలు రైతు బంధు అధ్యక్షులు గోపన్న గారు సిస్ డైరెక్టర్ విజయరామరావు గారు జడ్పిటీసీ గారు నాతోటి దళిత మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. ఆ రోజుల్లో దొరలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి దున్నేవాందే భూమి ముక్తి కొరకు విముక్తి కొరకు పోరాటం చేసిన ఘనత సాకలాయలమ్మకు దక్కింది.